గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. సెకండ్ డే కాశ్మీర్ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు అయితే నేను స్పెషల్గా హౌస్ బోట్ టూర్ అయితే చూపించబోతున్నాను మీకు. సో ఏంటంటే, ఇక్కడ దాల్ లేక్ అని ఉంటుందండి, చాలా ఫేమస్. కాశ్మీర్లో దాల్ లేక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే దాల్ లేక్ని దాల్ లేక్లో షికారా రైడ్ చేయకుండా అయితే కాశ్మీర్ వదిలి వెళ్ళరనమాట. సో అంత ఫేమస్ ఇక్కడ. దీంట్లో హౌస్ బోట్ అనేది కూడా అంతే ఫేమస్ అండి. ఈ హౌస్ బోట్ ఏంటంటే చాలా బాగుంటుంది, అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట, అంత బాగుంటుంది. బయట నుంచి చూడడానికి అయితే మనకి ఏమంత అనిపించదు. సో నైట్ టైము కనుక ఇక్కడ ఉంటే చుట్టూ ఉన్న లైటింగ్స్ తోటి మధ్యలో వాటర్ మీద మనం బోట్లో అలా మనం స్టే చేయడం అనేది అదొక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంటుంది అనమాట, నేను మాటల్లో అయితే చెప్పలేను. సో ఆ బోట్ టూర్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, బయట నుంచి ఇది లోపలికి వస్తే ఇది హాల్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఓన్లీ లోపల రూమ్స్ ఒకటే కాదండి, ఒక మన హౌస్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ, ఇది మొత్తం హాల్. మనకి టీవీ అలాగే సోఫా సెట్, మనం అంటే ఒక 10 మంది కూర్చోడానికి మాట్లాడుకోవడానికి అంతా కూడా అట్మాస్ఫియర్ చూసారు కదండి ఎంత బాగుందో. సో ఈ విధంగా హాల్ అయితే ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డైనింగ్ టేబుల్ కూడా చూసారు కదండి, ఇది డైనింగ్ టేబుల్. మనకి వీళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి, కానీ అస్సలు బాగోదు, మనం తెప్పించుకోవడం కూడా వేస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ హౌస్ బోట్లో పెద్ద పెద్ద హీరోస్ అందరూ కూడా, అంటే మాకు చెప్పింది ప్రభాస్ అనుకుంటా, ప్రభాస్ ఇంకొక హీరో కూడా ఎవరు చెప్పారు, ఇక్కడ స్టే చేశారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే కాశ్మీర్ వచ్చినప్పుడు ఈ హౌస్ బోట్స్లోనే వాళ్ళు స్టే చేస్తారంట. సో అలాగే కాకుండా మనకి ఇక్కడ డిన్నర్ సెట్స్ ఉంటాయి, అలాగే ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మనకు ఒక మినీ రెస్టారెంట్లా ఉంటుంది అనమాట. కాకపోతే ఫుడ్ అయితే వీళ్ళు లోపల కుక్ చేయరు, దీనికి సపరేట్గా బోట్ వెనకాల ఉంటుందండి కిచెన్ లాగా. సో అక్కడ కుక్ చేస్తారన్నమాట, ఎందుకంటే ఇది అంతా ఉడ్తో ఉంటుంది కదా. ఇక్కడ కనుక ఫైర్ అయితే మొత్తం కాలిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఫైర్ అయ్యింది, కాలిపోవడం కూడా జరిగిందనమాట, కానీ ఇక్కడ కాదు, అది కొంచెం దూరంలో. సో అందుకని చెప్పేసి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. మీరు ఇప్పుడు చూస్తుంది బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది, మొత్తం వుడ్తో ఉంటుంది, అలాగే కింద ఫ్లోర్ కూడా వుడ్తోనే ఉంటుందండి. ఎంత వుడ్తో ఉన్నా కూడా మనం చెప్పులు వేసుకుని ఇక్కడ లోపల తిరగాలి, అంత చలి. ఇంకొకటి ఏంటంటే, మీరు కాశ్మీరు మొత్తం చూడాలి అందంగా అనుకుంటే కనుక ఈ సీజన్లోనే రావాలండి. మీరు ఒకవేళ ఈ వింటర్ సీజన్లో వస్తే ఫుల్ ఇదంతా కూడా మంచుతో ఉంటుంది, దాల్ లేక్ కూడా మొత్తం ఐస్లా అయిపోతుందండి. సో ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఐస్ అయిపోతుంది, ఇంకా దాంట్లో తిరగడానికి ఉండదు, మనం బయటికి వెళ్ళడానికి ఉండదు, అంత మంచు కింద మంచు మయం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసేదైతే వాష్రూమ్ అండి, వాష్రూమ్ కూడా ఈ విధంగా ఉంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అండి ఇక్కడ. ఇక్కడ చెప్పులు లేకుండా వాష్రూమ్ కానీ బెడ్రూమ్లో కానీ బయట కానీ అస్సలు తిరగడానికి అవ్వదన్నమాట. మీరు చూస్తున్నట్లయితే ఏసీ అస్సలు ఉండదండి, ఒక ఫ్యాన్ ఒకటే ఉంటుంది, అది కూడా మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇదండి మొత్తం రూమ్ టూర్ అయితే. ఈ విధంగానే పక్కన కూడా ఇంకా రూమ్స్ ఉంటాయి, మీరు చూస్తున్నవన్నీ కూడా ఇవి రూమ్స్ అనమాట. సో ఇంకా ఇటు సైడ్ చూస్తే ఆ విండో ఓపెన్ చేసి చూస్తే ఆ పక్కనంతా కూడా ఇంకొక బోట్ ఉంటుంది. చూసారు కదండి, ఇదండి మా హోటల్ రూమ్ టూర్ అనమాట. సో అంటే ఇది హౌస్ బోట్, హౌస్ బోట్ తీసుకున్నాము, చాలా బాగుంది. అయితే ఈరోజు సెకండ్ డే, కాశ్మీర్లో సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సున్మర్గ్కి వెళ్దామని చెప్పేసి ఆల్రెడీ కార్ అది బుక్ చేసుకున్నాము. కార్కి వచ్చేసి పర్ డే 3000 చెప్తున్నారనమాట. 3000 చెప్తే మేము 2500కి మాట్లాడుకొని 2 డేస్ సున్మర్గ్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము, ఆల్రెడీ 8:30 అవుతుంది టైము. సో ఇప్పుడు మాకు షికారా వస్తుంది, అంటే హౌస్ బోట్ వాళ్ళే ఫ్రీగా షికారా అరేంజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడి నుంచి లేక్ ఉంది కదా, లేక్ ఘాట్ నెంబర్ 15కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఫ్రీగానే అక్కడికి డ్రాప్ చేసేలాగా హోటల్ వాళ్ళే చేస్తారు మొత్తం అంతా కూడాను. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మన ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గో.
కాశ్మీర్లో షికారా రైడ్ అంటే అదొక అద్భుతమనే చెప్పుకోవచ్చండి. అంత బాగుంటుంది, చూసారు కదండి. అంటే నేను ఇంకా చాలా టైం అయితే ఉంది, నేను మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుంటా వచ్చి నేను కొద్దిగా, అంటే అది కూడా ఎందుకు పెట్టానంటే అక్కడ నుంచి మీరు ఇంత సేపు చూడాలంటే చాలా బోర్ కొడుతుందన్నమాట. కానీ ఆ షికారా మధ్యలో చూసారా లేదో, ఆ పక్క ఈ పక్క అంతా కూడాను షాప్స్ ఉంటాయి. అదొక విలేజ్ అండి, యాక్చువల్గా చెప్పాలంటే అంతా కూడా ఈ దాల్ లేక్ మీదే ఉంటుందన్నమాట. సో అందరూ కూడా ఈ షికారాలో అంటే ఇలాంటి యూస్ చేసుకునే వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారనమాట. దీని మీదే వాళ్ళ ఆదాయం కూడా వస్తుంది, షికారానే మొత్తం ఇంకా వాళ్ళకి ఆదాయం తెచ్చిపెడుతుందన్నమాట. సో అదంతా మీకు చూపించాలని చెప్పేసి నేను మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా చాలా వీడియో ఉందన్నమాట, దాన్ని మొత్తం కట్ చేసుకుంటూ వచ్చాను, ఎందుకంటే ఫుల్గా చూస్తే మీకు చాలా బోర్ కొట్టేస్తుంది. సో ఇప్పుడైతే మేము ఘాట్ నెంబర్ 15కి అయితే వచ్చామండి. యాక్చువల్గా 14కి వెళ్ళాలి, అటు సైడు ఒక మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది, చూసారు కదండి. ఇదే మూవీ షూటింగ్ అన్నమాట కాశ్మీర్లో జరుగుతూ ఉంది, అందుకని ఆ లోపలికి అలౌ చేయట్లేదు. సో అంతా అక్కడ ఈ షికారాస్ అన్నీ కూడా సెట్ చేసుకుని మూవీ షూటింగ్ అయితే చేస్తున్నారు. అక్కడ మీకు కనిపించేదే హీరోయిన్ అండి, హిందీ మూవీ అనమాట అక్కడ జరిగేది. సో ఇంకా అలౌ చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఘాట్ నెంబర్ 15కి వెళ్ళి మేము 14కి వచ్చి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అంటే షూటింగ్ ఎలా చేస్తున్నారో చూద్దామని చెప్పేసి. సో బయట అవుట్ సైడ్ అనమాట షూటింగ్ అంతా కూడా హడావుడిగా ఉంది. ఆల్రెడీ కార్ బుక్ చేసుకున్నాము అని చెప్పాను కదండి, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తారు, వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటారు. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్తున్నాము. సోన్మార్గ్లో ఏంటంటే మనకు పూర్తిగా స్నో ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో అందుకని, సో చూసారు కదా కార్ అయితే వచ్చేసింది. ఇక మేము స్టార్ట్ అయిపోతున్నాము. టైం వచ్చేసి మార్నింగ్ 9:05 అయిందండి మేము కార్లో స్టార్ట్ అయ్యే టైంకి. సో దారిలో ఏంటంటే 9:20 ఆ టైంకి ఏంటంటే మేము టిఫిన్ చేయలేదు కదా. సో అక్కడ ఒక రెస్టారెంట్ చూసుకుని మేము టిఫిన్ చేద్దామని చెప్పి ఆగామన్నమాట. సో చూసారు కదండి అక్కడ పరోటా, పరోటాకి కాంబినేషన్గా మనకి ఆనియన్స్ ఇస్తారు, ఇలా ఉప్పు కారం వేసి ఇస్తారనమాట. సో అక్కడ ఫుడ్ ఇలా ఉంటుందండి. మనకైతే ఏదో ఒక కర్రీ ఇస్తారు, అక్కడైతే ఇదే తినాలి, అది అస్సలు బాగాలేదు, అయినా కూడా తప్పదనమాట. సో దారిలో ఏంటంటే సోల్జర్స్ క్యాంపింగ్ అని ఉంటుంది కదండి, అలా టైప్లో ఉంది. సో నేమ్ సోల్జర్స్ని చూసింది ఇక్కడే, ఇంకా కాశ్మీర్లో ఎక్కడా చూడలేదు. అంటే ఇప్పుడు ఈ సీజన్లో ఉండరేమో బహుశా. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే సోల్జర్స్ని చాలా చోట్ల చూసామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఇక్కడే చూసాము. సో ఇంకా మేము సోన్మార్గ్ దగ్గరలో అనమాట, ఇంకా 10 మినిట్స్ ఉంటే సోన్మార్గ్ అయితే వచ్చేస్తుంది. ఆ దగ్గరలో ఈ ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట మనం. సో చూసారు కదండి ఇదే సోన్మార్గ్ స్టార్టింగ్. స్టార్టింగే మనకి ఆ హిల్ మీద ఆ పేరు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి, మనకి హోటల్స్ అవి తప్ప ఇంకా ఏమి ఉండవు. అంటే మనకి ఏదో ఇది ఒక ఊర్లా కాదు, జస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట అంతే. ఇక్కడ ఏమీ దొరకవు మనకి, అన్నీ కూడా మనం దారిలో చూస్తే ఏం కావాలనుకున్నా దారిలోనే మనం తీసేసుకుని తెచ్చుకోవాలన్నమాట అలా ఇక్కడ. సో ఇంకా మనం సోన్మార్గ్ వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి మేము మా హోటల్కి వెళ్ళడానికి ఏంటంటే 10 మినిట్స్ టైం అయితే పట్టిందండి. అంటే మేము హోటల్స్ ఇక్కడ హోటల్ ఏంటంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, ఏ హోటల్ బాగుంటుందో మాకు తెలియదు. సో అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చూసుకుని, అంటే హోటల్ లోపలికి వెళ్ళి ఆ రూమ్ అది చూసుకుని అంతా బాగుంటే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అంటే మేము వచ్చింది ఇది సీజన్ కాదు కాబట్టి అంత రష్ అయితే లేదు, ఆల్రెడీ మేము ఆన్లైన్లో చెక్ చేసుకున్నాము. సో అందుకని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఈ హోటల్కి అయితే మేము 12:10, 12:15 అయితే వచ్చేసామండి. కానీ రూమ్ చూసుకుని మేము అన్నీ సెట్ చేసుకుని మేము రూమ్ బయట ఉండి, అంటే ఆ మేనేజర్ అక్కడ లేక వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి అన్నీ అయ్యేటప్పటికి 12:45 అయిపోయిందండి. సో ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదండి మేము దిగిన హోటల్ అయితే ఇదన్నమాట, మౌంట్ వ్యూ అని చెప్పేసి దాని పేరు. హోటల్ అయితే చాలా బాగుందండి, రూమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా నీట్గానే ఉంటాయి అనుకోండి, ఏమీ అంత ఎక్కడో కానీ మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రూమ్ టూర్ చూశారు కదా, ఇక్కడ మేము సోన్మార్గ్లో రూమ్ టూర్ కూడా మీకు ఇప్పుడే నేను చూపించేస్తున్నాను. సో నాతో పాటు వచ్చి రూమ్ ఎలా ఉందనేది వాచ్ చేసేయండి.
సో ఇంకా మంచి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. హోటల్లో మొత్తం అంతా రెస్టారెంట్కి వెళ్ళి తినేసేసి అక్కడే ఇంకా స్టార్ట్ అయ్యాము. హార్స్ రైడ్కి అయితే మనకి ఒక్కొక్క హార్స్కి 1000 రూపీస్ చెప్పారనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, 2కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 3:15 అలా అయిందండి. అలా ఏం లేదు, పట్టుకోండి తాళ్ళు, అలా పట్టుకుని వెళ్ళండి అంతే చాలు. పరిగెట్టిన తాళ్ళు లాగండి సరిపోద్ది, అంతే అది అయిపోద్ది. ఈ స్నో కోసం ఇన్ని తిప్పలు, ఇక్కడ స్నో పెద్ద లేదు, పదండి వస్తున్నా. కానీ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, బాగుంది. పైన చూసారా, ఆ స్నో కోసమే అంతా ఎక్కి వెళ్తున్నాము. కింద చూసారు కదా, గుర్రాలు అక్కడ వరకునే వస్తాయి, అక్కడ నుంచి పైకి రావు. ఇదంతా ఎక్కి పైకి వెళ్ళాలి. సో రండి ఎక్కుదాం. చాలా కష్టం. సో ఇప్పుడు టైం అయితే 3:30 అయిందండి. ఇంకా స్నో దగ్గరలో అయితే ఉన్నాము. అక్కడ స్నో ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో తప్పకుండా వాచ్ చేసేయండి, చాలా బాగుంటుందండి. దగ్గరలోకి వచ్చేసాము, చూద్దాం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే కాశ్మీర్ ఏ సీజన్లో రావాలి, ఏ సీజన్లో రాకూడదు, ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు బాగోదు, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Us.